హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మా ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ వీడియో అని చెప్పుకోవచ్చు. సో చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేసుకుని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ లిరికల్ని పెట్టుకుని ఆ యొక్క యానిమేషన్స్ని క్రియేట్ చేసుకుని ఒక బ్యూటిఫుల్ వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. వీడియోని అయితే ఎక్కడ అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్. సో చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే వీడియోకి లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. పొద్దున మార్నింగ్ అయితే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, చాలా మంది కూడా బ్రో నాకు పాస్వర్డ్ చెప్పండి అని చాలా మంది కూడా అంటున్నారు. సో మీకోసం అయితే ఈ వీడియోలో అయితే పాస్వర్డ్ గీసుకోవడం అటువంటి ఏమి పెట్టలేదు. చాలా మంది కూడా బ్రో ఎందుకు లేదు బ్రో అని అంటుంటే, సో మీకోసం అయితే నేనైతే ఏ పాస్వర్డ్ పెట్టలేదు. మీరు ఇప్పటికైనా మించిపోయింది అయితే ఏం లేదు, నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ గాయస్ లైక్ చేయండి, అంటే లైక్ చేయండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూస్తా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క ఫోటోస్ ని యాడ్ చేసుకుని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకుని సేమ్ యాడ్స్ గా అలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫోటోస్ ని ఎలా యాడ్ చేయాలి ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇస్తాను. చెప్పాను కదా వీడియోని అయితే ఎక్కడ అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మాకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి మీ దగ్గర. లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్ లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ 4 ఆప్షన్స్ వస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి వైట్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 50 సెకండ్స్ లేదా ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ రెడీ ఇస్తున్నాను. సేమ్ ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ లో ఒక గ్రీన్ గ్లాస్ ఎఫెక్ట్ అనేది ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క గ్రీన్ గ్లాస్ ఇమేజ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా. సో ఇంకా మాక్సిమం ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయి ఉంటుంది. సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఈ యొక్క ఇమేజ్ ను వీడియో ఎండ్ వరకు యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక మనకు కరెక్ట్ గా బార్డర్స్ కు కరెక్ట్ ఉండాలి ఇమేజ్ మనకు, ఎందుకంటే ఇక్కడ మనకు ఇది ఎక్స్పోర్ట్ చేయాలి అందుకు నేను చెప్తున్నాను. కరెక్ట్ గా యానిమేషన్స్ లో పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి కరెక్ట్ గా యానిమేషన్ చూసుకోండి. చూసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీరు టచ్ చేసి మనకు 4K లేదు కదా అని మీ ఇష్టం, అది ఏ లేయర్ లో కావాలంటే ఆ లేయర్ లో పెట్టుకుని మనకు కొద్దిగా లో లో ఉండే హై లో పెట్టుకుని ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్ గా ఇది ఒక గ్యాలరీ లాగానే సేవ్ అవుతుంది. సో ఇంకా ఈ వీడియో నేను ఆల్మోస్ట్ అయితే ఎక్స్పోర్ట్ అయితే చేశాను, అందుకు నాకైతే ఎక్స్పోర్ట్ అయితే నాకు అవసరం లేదని నేను క్యాన్సిల్ చేస్తున్నా. చేసేసి సేమ్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నేను ఫస్ట్ కి వచ్చేసి మీరు ఎక్స్పోర్ట్ ఏదైతే చేసింటారు కదా ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసి ఇప్పుడు యూజ్ చేయాలి. ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీరు టచ్ చేసి ఇక్కడ 16:9 మీరు టచ్ చేసి సేమ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మీరు టచ్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్యాక్ ఇచ్చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు మళ్ళీ ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ అంటే సారీ ఇక్కడ ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ యాడ్ అనేది ఇచ్చేయండి. సో వన్స్ నేనైతే ఇక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ చేశానో ఆ యొక్క ఎక్స్పోర్ట్ చేసింది ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు క్రోమాకి అని ఆప్షన్ వస్తుంది. క్రోమాకి లెక్కెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 28 మాక్సిమం మనకు వచ్చేసి 52, 34, 33 లో పెట్టేసి టిక్ మార్క్ అయిపోండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్ గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కపుల్స్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను కొద్దిగా స్క్రోల్ అప్ చేసి మీ యొక్క ఇమేజ్ కూడా కొద్దిగా స్క్రోల్ చేసుకోండి. ఓకే, సో వన్స్ స్క్రోల్ చేసి కరెక్ట్ యానిమేషన్స్ పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండ్
బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ లేకొచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ రాయటండి. సో వన్స్ ఇచ్చేసాక మీ యొక్క ఇమేజ్ ఇంకా కావాలంటే కొద్దిగా స్క్రోల్ అప్ చేసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో పెట్టుకుని కరెక్ట్ యానిమేషన్స్ ను పెట్టేసి ఇంకా ఎక్కువగా అంటే క్రాపింగ్ లేకొచ్చేసి కొద్దిగా అలా మనకు క్రాప్ చేయండి. ఓకే, సో వన్స్ అంతా క్రాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు దాక్ చేసి టిక్ మార్క్ రాయటండి. సో ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే నేను చాలా పిఎన్జీ ఇమేజెస్ అన్ని యూజ్ చేస్తాను. ఈ యొక్క ఇమేజెస్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో ఫస్ట్ వచ్చేసి బార్డర్ మనకు బార్డర్ హార్ట్ సింబల్స్ అని చిట్ట చూసుకోండి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డాక్ చేసి టిక్ మార్క్ రాయండి. సో వన్స్ ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను ఒక టెక్స్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాడు నా కలల కుమారి అని. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు క్రియేట్ చేసుకుని సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రాయండి. సో ఇచ్చేసాక మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఒక ఫ్లవర్ ఎఫెక్ట్ అనేది ఇస్తాను. అంటే మనకు సన్ ఫ్లవర్ ఉంటుంది కదా, ఆ యొక్క ఇమేజ్ లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కరెక్ట్ గా ఇక్కడ యాడ్ ఇచ్చేసి సేమ్ ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా వీడియో ఎండ్ వరకు డాక్ చేసి టిక్ మార్క్ రాయటండి. సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని బెలూన్స్ అండ్ మనకు గంటలు అంటారు. సో ఈ యొక్క ఐకాన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కరెక్ట్ యానిమేషన్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ లో పెట్టుకుని కరెక్ట్ గా మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో పెట్టుకుని ఇక్కడ టిక్ మార్క్ రాయటండి. సో ఇచ్చేసి ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డాక్ చేసి టిక్ మార్క్ రాయటండి. సో ఇచ్చేసాక నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ కొన్ని హార్ట్ సింబల్స్ ఇస్తాను. ఈ యొక్క హార్ట్ సింబల్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను. ఈ యొక్క గ్యాప్ లో కరెక్ట్ గా మనకు సెట్ చేసి మనకు కరెక్ట్ యానిమేషన్స్ ను పెట్టుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డాక్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళాక మళ్ళీ ఇక్కడ కొన్ని ఫ్లవర్ బార్డర్ ఫ్లవర్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఈ యొక్క బార్డర్ ఫ్లవర్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వన్స్ కరెక్ట్ గా మనకి ఇలా సెటప్ చేసుకుని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డాక్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్ కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన యొక్క ఇమేజ్ మీద ఒక టెంప్లెట్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సేమ్ మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేసి మనకు కరెక్ట్ యానిమేషన్స్ ఎఫెక్ట్ అందులో పెట్టేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనేది బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కు మ్యూజిక్ అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేస్తే మనకు కాపరేషన్ వచ్చేసి అందుకు నేను రిమూవ్ చేశాను. సేమ్ మళ్ళీ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఇమేజ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ ఉంది కదా, రైట్ సైడ్ నుంచి మనకు లెఫ్ట్ సైడ్ టెంప్లెట్ చేంజ్ చేయాలంటే కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది రొటేట్ మిర్రరింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి కొద్దిగా మన యొక్క టెంప్లెట్ ని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ సైడ్ కు మనకు చేంజ్ చేసుకోండి. ఓకే, సో చేసుకొని మీకు ఎక్కడ ఇమేజ్ కావాలో అక్కడ పెట్టుకొని సేమ్ ఈ యొక్క లేయర్ ను ఇంకా మనకు కరెక్ట్ యానిమేషన్స్ అందులో సెట్ చేసుకొని మీకు ఎంత లెంత్ లో కావాలో అంత లెంత్ లో కరెక్ట్ ఈ యొక్క టెంప్లెట్ ఇక్కడ మనకు సెట్ చేసుకోండి. ఓకే, సెట్ చేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సేమ్ నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేసి నేను ఒక టెక్స్ అనేది యూజ్ చేస్తాను మై స్పీడ్ మై ఏంజల్ అని. సో ఈ యొక్క లేయర్ కూడా మళ్ళీ కరెక్ట్ అలా టచ్ చేసి కొద్దిగా స్క్రోల్ అప్ చేసి మనకు కరెక్ట్ ఆ లేయర్ కు కింద మూల ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ ను కూడా వీడియో ఎండ్ వరకు డాక్ చేసి టిక్ మార్క్ రాయటండి. సో ఇచ్చేసాక ఈ యొక్క లేయర్ ను కరెక్ట్ యానిమేషన్స్ ను పెట్టేసి సేమ్ ఈ యొక్క టెంప్లెట్ కూడా కరెక్ట్ యానిమేషన్స్ ను పెట్టేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక లిరికల్ వీడియో అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లోని ఆల్ మెటీరియల్స్ కలిపేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని వన్స్ ఇక్కడ యాడ్ అనేది ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేసాక కరెక్ట్ యానిమేషన్స్ అంతా పెట్టేసి మనకు స్క్రోల్ అవుతుంది. సారీ, ఈ యొక్క లిరికల్ కాదు, ఇంకొక లిరికల్ అయితే నేను ఇక్కడ యాడ్ ఇవ్వాలి. మనకు ఎక్కడుంది ఈ యొక్క లిరికల్ అయితే, సో యాడ్ ఇచ్చేసాక కరెక్ట్ యానిమేషన్స్ పెట్టేసి సేమ్ ఇక్కడ స్క్రోల్ అప్ అనేది చేసుకోండి. ఓకే, సో వన్స్ స్క్రోల్ చేసి మనకు యాడ్ అనేది ఇచ్చుకోండి. సో ఇంకా ఆల్మోస్ట్ మీకు ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మనకు లిరికల్ వీడియో మాత్రం యాడ్ చేయాలి. సో ఈ యొక్క లిరికల్ వీడియో ఎక్కడో ఉండాలి. సో ఇక్కడైతే మనం చూద్దాం ఈ యొక్క లిరికల్ వీడియో. సో ఇక్కడ యాడ్ ఇచ్చేసాక కరెక్ట్ యానిమేషన్స్ ను పెట్టుకొని సో నేనైతే లిరికల్ వీడియో ఇచ్చింటాను చూసుకోండి. ఆ యొక్క లిరికల్ వీడియో ఇక్కడ పెట్టేసి సేమ్ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇంకా మీకు ఏమైనా ఎఫెక్ట్స్ కావాలంటే అక్కడ యాడ్ ఇచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ మనకు ఎఫెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది, సెర్ ఆప్షన్ టచ్ చేసి కొద్దిగా లోలోనే హైలో పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అయింది ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్ గా మన గ్యాలరీ లెక్కనే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్ గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికి నచ్చినా కూడా నచ్చలేదు ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి అలా నేను ఒక్కడి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నువ్వు. Yeah.